ఈరోజు మీ అందరికి అర్థమైపోయిందా ఇంట్లో ఏం చేసుకుంటున్నామో మనం? ఈరోజు మనం చేయబోతుంది క్యాబేజీ ఎగ్ మంచూరియా. మరి స్ట్రీట్ స్టైల్లో హోటల్లో మనం తింటూనే ఉంటాం కదా, అబ్బా రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు ఇవి మనకి ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటుంది. మరి అలాంటి ఫుడ్ మనం ఇంట్లోనే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తినాలనిపించినప్పుడు ఇలాంటి ఫుడ్ తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. మరి మీ అందరికీ దాన్ని తయారు చేసుకోవాలంటే ఏం కావాలి, ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిద్దామని వచ్చేసాను. మరి చూద్దామా క్యాబేజీ ఎగ్ మంచూరియా చేయడానికి కావాల్సిన పదార్థాలు. క్యాబేజీని ఇలా సన్నగా తురిమి పక్కన పెట్టుకోండి. ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్. కొంచెం వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి, 10 వెల్లుల్లిని. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పచ్చికారం, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు మైదా, కార్న్ ఫ్లోర్లో సగం తీసుకోండి. పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి 4, కొత్తిమీర, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, 3 కోడిగుడ్లు. ఇప్పుడు దీంతో మనం ఎగ్ మంచూరియాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం మంచూరియాకి బాల్స్ రెడీ చేసుకోవాలి. మంచూరియన్ బాల్స్ దానికి తీసుకున్న క్యాబేజీని ఇలా పిండుకొని చక్కగా వాటర్ తీసేసి ఇలా ఒక బౌల్లో వేసుకోండి. ఈ వాటర్ అంతా తీసేస్తే మనకి పిండి కలుపుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోతుంది, లేదంటే లూజ్ వచ్చేస్తుంది, పిండి ఉండలు రాదు మనకి. ఇలా మొత్తం పిండి ఒక బౌల్లో వేసేసి క్యాబేజీ మొత్తాన్ని చక్కగా పిండి ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని కలుపుకున్నాము. ముందుగా కార్న్ ఫ్లోర్ తీసుకొని మనం 1/4 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాము. దానికి 1/2 కప్పు మైదా వేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ పక్కన పెట్టుకోండి, దీని తర్వాత వాడదాము. అలాగే మైదా, గరం మసాలా పౌడర్, కారం, ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము బాగా. క్యాబేజీలో వాటర్ ఉంటుంది కదా, సరిపోతుంది. సరిపోకపోతే అప్పుడు కొంచెం యాడ్ చేసుకుందాము. ముందు దీన్ని కలుపుకుందాము. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. మనకి స్ట్రీట్ స్టైల్లో మంచూరియా రావాలంటే ఖచ్చితంగా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తేనే ఆ కలర్ వస్తుంది. కొంచెం యాడ్ చేసి ఈ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. అంతే కదా ఫుడ్ కలర్ వేసుకొని ఇలా కలుపుకొని మనకి ఉండ వస్తుందో లేదో చూసుకోండి. ఉండ రావట్లేదు అనుకోండి పలచనైతే కొంచెం పిండి యాడ్ చేసుకోండి, లేదా గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇలా మనం ఉండలన్నీ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఇలా పిండి కలుపుకొని ఒక్కొక్కటిగా ఇలా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని మంచూరియా బాల్స్ని మనం ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. చూసారా పిండి చక్కగా కలిసింది, ఏమాత్రం తేడా రాకుండా చక్కగా మనకి రోడ్ స్టైల్లో మనం ఎలా తింటామో యాజ్ టీస్గా అలాగే వస్తాయండి. మీరు కూడా ఇదే కొలతలతో కలుపుకోండి, కరెక్ట్గా వస్తుంది. మీరు 2 కప్పుల క్యాబేజీ తురుము తీసుకుంటే 1/4 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకొని 1/2 కప్పు మైదా వేసుకోండి సరిపోతుంది. ఇలా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండలు చేసేసుకొని ఇప్పుడు అన్నీ పక్కన పెట్టేసుకుంది. ఇలా మంచూరియన్ బాల్స్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసి ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము. ఒక్కొక్కటిగా వేసి చక్కగా వీటిని ఫ్రై చేసేసుకోవచ్చు. నూనె హీట్ ఎక్కేసింది. మనం చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ ఇలా ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు కదపకుండా అలా వదిలేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కానీ వేగవు. ఇలా ఒక 5 నిమిషాలైనా మీడియం ఫ్లేమ్లో వేగనివ్వండి, ఆ తర్వాతే కలుపుకుందాం. 5 నిమిషాల తర్వాత ఒక్కసారి కదుపుకోండి చక్కగా. చూసారా అడుగంటకుండా ఏవి చక్కగా లేచి వచ్చినాయి బాల్స్. మనకి రెస్టారెంట్లో కానీ మీరు స్ట్రీట్ సైడ్ కానీ ఎక్కడ చూసినా ఈ మధ్య ఈ మంచూరియానే కదండి కనిపిస్తుంది. మనం అలాంటిది ఇంట్లో కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. ఇలా ఒక 5 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో ఇంకా ఫ్రై అవ్వనిద్దాం వీటిని. చూసారు కదా 5 నిమిషాలు కూడా అయిపోయింది, మనకి బాల్స్ రెడీ అయిపోయినాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కూడా చూద్దాము. ఒక బాండి పెట్టేసుకుందాము. సరే ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో. ఇప్పుడు లోతున్న ఒక బాండి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం లోతుగా ఉంటేనే బాండి చేయడానికి కుదిరిద్ది. ఒక
5 టేబుల్ స్పూన్స్ అయినా ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో 1 బై 1 యాడ్ చేసుకుందాం. కొన్ని వెల్లుల్లి ముక్కలు ఇలా కట్ చేసుకొని చిన్న చిన్నగా వేసుకోండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై అవనిద్దాము. కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి పచ్చిమిర్చి ఆ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా మనం సాసెస్ని యాడ్ చేసుకున్నాము. ఇది గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, కొంచెం ఉప్పు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకున్నాము. ఇలా సాస్ రెడీ చేసుకుంటే ఇవి మనకి ఆ బాల్స్ పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని కొంచెం కలుపుకున్నాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయింది చాలు. మనం క్యాబేజీలో వేసుకున్నాం కదా, అందుకని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. పక్కన పెట్టుకున్నాం కదా 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఆ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసుకోండి. ఒక 1/2 గ్లాస్ వేసుకోండి చాలు, ఎక్కువ వద్దు. దీన్ని ఈ కార్న్ఫ్లోర్ మిక్స్చర్తో కలుపుకోవాలి. బాగా కలిపి దీన్ని కూడా దానిలో యాడ్ చేసుకుందాం. మనం కలుపుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఈ వాటర్లో ఈ సాస్లన్నీ కలిసి కొంచెం సేపు మరగనిద్దాము. అప్పుడు మనకి థిక్గా గ్రేవీలాగా వస్తుంది. చూసారు కదా, మనం వేసిన కార్న్ఫ్లోర్ మిక్స్చర్ మొత్తం ఇందులో కలిసి ఇలా చిక్కగా మనకి గ్రేవీలాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మంచూరియన్ బాల్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టి దగ్గరికి వచ్చేసింది కదా. మనం వేసుకున్న బాల్స్కి చక్కగా పట్టింది. ఇప్పుడు మనం ఇందులో ఎగ్ యాడ్ చేసుకుందాము. ఎగ్ను చక్కగా బీట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా ఎగ్ వేసేసుకున్నాక కొంచెం సేపు దీన్ని కదపకుండా అలా వదిలేసేయండి. చక్కగా ఎగ్ కూడా ముక్కలకి పడుతుంది బాగా. ఎగ్ మొత్తం కూడా దగ్గరికి వచ్చింది. చక్కగా ఇలా మొత్తానికి పట్టేటట్టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోండి. అప్పుడే ముక్కలకి చక్కగా పడుతుంది బాల్స్ అంతా. మనం స్ట్రీట్ సైడ్ చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా బాండీని పైకి అడ్డు ఇటు తిప్పుతారు కదా. ఇప్పుడు అలా తిప్పలేం కాబట్టి ఇలా గరిటతోనే కొంచెం స్పీడ్గా బాగా అడ్డు ఇటు కలుపుకోండి. చక్కగా ఎగ్ కూడా ఫ్రై అవుతుంది. మీకు ఎగ్స్ ఎన్ని కావాలో మీరు చూసి యాడ్ చేసుకోండి. నేను 3 ఎగ్స్ యాడ్ చేశాను. సరే, ఎగ్ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులో మెయిన్ కొంచెం టమాటా సాస్ వేసుకోండి. పిల్లలకి టమాటా సాస్ అంటే చాలా నచ్చింది కదా. ఆ ఫ్లేవర్కి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, ఎక్కువ వద్దు. అలాగే కొంచెం కొత్తిమీర, మీకు ఎంత కావాలంటే అంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాము. చూసారు కదా, ఇలా కలుపుకొని చక్కగా హై ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకొని కలుపుకోండి. లో ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే ఈ టైంలో కొంచెం పైన స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేయట్లేదు, కొత్తిమీర యాడ్ చేశాను. మనకి ఆల్మోస్ట్ మంచూరియా రెడీ అయిపోయినట్టే. ఎగ్ మంచూరియా ఇంట్లోనే మనమే ప్రిపేర్ చేసేసుకుందాం. చూడండి మాకు మంచి స్మెల్ వస్తుందండి. రోడ్ సైడ్ మనం వెళ్ళి ఎప్పుడైనా తింటుంటే మంచి స్మెల్ వస్తుంది కదా, అలాగే ఉంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఇలాగే ట్రై చేసేసుకోండి. సరే, మనకి మంచూరియా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాము. చక్కగా ఇంట్లోనే ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ మంచూరియా మనమే రెడీ చేసేసుకున్నాము. నచ్చిందా మీ అందరికీ ఈ వీడియో? చాలా సింపుల్ కదండి. మీ అందరికీ చూస్తే అరే ఇంత సింపులా, మనం కూడా చేసేసుకుందాం అనిపించిందా? మరి ఇంకా లేట్ ఎందుకండి. మీరు కూడా మీ ఇళ్ళల్లో ఇలాగే మీ పిల్లలకి పెద్దలకి అందరికీ మీరు ఎవరైనా చేసుకొని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీ అందరికీ ఈ మంచూరియా నచ్చిందనే అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో.
చూసారు కదా మీ అందరికీ నచ్చిందా ఎగ్ మంచూరియా ఇంట్లో ప్రిపేర్ చేసేసాము. మరి మీ అందరికీ ఈ క్యాబేజీ ఎగ్ మంచూరియా నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ని కూడా కొట్టండి. మీకు నా నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. మరి మీ వీడియో నచ్చింది కదా, అలాగే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.